విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఈ నెల 17వ రోజున రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై ఉన్న గేదల యశ్వంత్ తలకు బలమైన గాయాలు అయ్యి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన నిందితుణ్ణి అరెస్టు చేయాలని యశ్వంత్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. స్థానిక సిఐ సింహాద్రి నాయుడు పరిస్థితిని చక్కదిద్ది బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మార్నింగ్ పాలు పెట్టుకుని నేను పాలు పట్టుకొని వెళ్తుండగా ఎదురుగా ఒక బైక్ మీద ఒక సేమ్ ఏజ్ గ్రూప్ ఒక అబ్బాయి వచ్చి గుద్దేశాడు. గుద్దిన తర్వాత అప్పర్ స్పార్క్స్ లోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఆ గుద్దిన వ్యక్తి లేడు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ఇద్దరు వ్యక్తులు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ప్రైమరీ ట్రీట్మెంట్ చేయించారు. ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైతే గుద్దురా వాళ్ళ నాన్నగారు వచ్చి అప్పుడు ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇది అన్కాన్షియస్ ఉన్నారు, ఇప్పుడు మేము ఫైండ్ అవుట్ చేయలేము, హైయర్ సెంటర్కి రిఫర్ చేయాలి అని అంటే ఇది నోటి నుంచి నురగ రావటం వల్ల ఇది ఫిక్స్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నయం అయిపోతుంది అని చెప్పి ఆ ఇల్లిటరేట్ అయిన మా చిన్నాన్నగారు మా ఫాదర్ మా యశ్వంత్ వాళ్ళ ఫాదర్ని మిస్లీడ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. గవర్నమెంట్ హాస్పిటల్ మార్నింగ్ మహారాజా విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ కూడా ఫిక్స్ వచ్చి రోడ్డు మీద పడిపోతే నేను ఉదార స్వభావంతో తీసుకొచ్చాను అని అడ్మిట్ చేశారండి. అడ్మిట్ చేస్తే వాళ్ళకి డౌట్ వచ్చింది, ఎంఆర్ఐ బ్రెయిన్ చేశారు. ఎంఆర్ఐ బ్రెయిన్లో బ్లీడింగ్ ఉంది, ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది బ్రెయిన్లో, ఇమీడియట్గా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పారు. అప్పటికే ఈవినింగ్ 4 అరౌండ్ 5 అయిపోయిందండి సిటీ రిపోర్ట్ వచ్చేసరికి, ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేసరికి. ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ 108 అంబులెన్స్ కట్టించుకొని ఎవరైతే ఈ ఉదార స్వభావంతో తీసుకొచ్చామన్నారో ఆయనే 4000 రూపాయలు మా చిన్నాన్నగారికి ఇచ్చి ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు సార్. ఎంత చెప్పినా రాకుండా అంబులెన్స్లో వాళ్ళు ఎక్కించి నేను నాకు షుగర్ ఉంది నేను ఇంజెక్షన్స్ చేసుకోవాలని ఎస్కేప్ అయిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు అంబులెన్స్లో తీసుకొస్తుండగా 2 వామిటింగ్స్ అయ్యాయి సార్. టూ వామిటింగ్స్ అయిన తర్వాత ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. మనకి 17వ తేదీన మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఏంటంటే ఇద్దరు కూడా అంటే ఇంజూర్డ్ పర్సన్ అండ్ ఇంజూర్డ్ పర్సన్ కూడా ఇద్దరు కూడా మైనర్స్. మనకి ఏంటంటే ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో ఆయన సైకిల్ మీద వెళ్తుండగా బైక్ మీద వచ్చి ఆయన ఇట్టివ్వడం వల్ల ఆయన పడిపోయాడు. దాని మీద మనకి ఏంటంటే హాస్పిటల్ అయిన తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది, ఆయన స్టేట్మెంట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకుని మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇవాళ నిన్న ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో నిన్న చనిపోయారు. అయితే ఇవాళ మనం ఏంటంటే ఆల్రెడీ ఇన్క్వెస్ట్ కూడా అయిపోయింది, పిఎం కూడా ఆల్రెడీ అయింది దాంట్లో. అయితే దీంట్లో ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా అటెండ్ అవ్వలేదు అనేసి తర్వాత దీంట్లో కొన్ని యాప్స్ ఉన్నాయని చెప్పారు. దీంట్లో నేను చెప్పడం ఏంటంటే మా డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ పరంగా చట్టపరంగా ఏమైతే యాక్షన్ తీసుకోవాలో 100% ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా దాంట్లో 100% మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం సార్. అలాగే ఈ కేసులో బైక్ ఏదో మారిందని చెప్పేసి మిస్యూస్ అయింది అని చెప్పేసి చాలా ఊహగా ఉంది. అది ప్రాపర్గా అందుకే బైక్ కూడా అది ఏంటనేది తెలియదు. బైక్ కానీ ఏది కూడా అంటే ఎటువంటి ల్యాప్స్ లేకుండా దాంట్లో 100% ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. 100% ఇన్వెస్టిగేషన్ అనేది యాజ్ పర్ లా ఎటువంటి ఇది లేకుండా ప్రాపర్గా అయితే కంప్లీట్ చేస్తుంది సార్. ఇప్పుడు ఎవరైతే బైక్ యాక్సిడెంట్ చేశారో వాళ్ళు పిలిపించి మీరు మాట్లాడడం ఏమైనా జరిగిందా కేసు కట్టాక? కేసు కట్టాం, ఆల్రెడీ ఆయనకి కుర్రాడు రావడం జరిగింది.